జైన రాజ్యాంగము, ఇది సాటి లేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము, మన భారత రాజ్యాంగము. అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో భారతదేశంలో ఉంటామని, ఆయన ఆత్మగా భారత రాజ్యాంగాన్ని రూపొందించామని డే అండ్ సోషల్ డే. టుడే ఈజ్ వీఆర్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ నవంబర్ 26th ఇన్ కాన్స్టిట్యూషన్ డే. ఇన్ 1949 ఇట్ వాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ జనవరి 26th అండ్ 1950. కాన్స్టిట్యూషన్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫుల్ నేమ్ వాజ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ ఫాదర్ నేమ్ వాజ్ మాలోజీ రామ్జీ సక్పాల్ అండ్ హిజ్ మదర్ నేమ్ వాజ్ భీమ్బాయ్ రామ్జీ సక్పాల్. హీ స్టడీస్ ఇన్ వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ అన్టచబిలిటీ నాట్ ఫర్ ఎవర్. డాక్టర్ అంబేద్కర్ థ్యాంక్ యూ. అంతరానిత విద్యార్థులందుకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే ఇది జనవరి 26 అమల్లోకి వచ్చింది. మన కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్ 19 ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. రాజ్యాంగ దేశంలోని ప్రతి పౌరునికి జీవించడానికి స్వతంత్ర భారతదేశంలో జీవించడానికి సమాన హక్కులను కల్పించింది. అయితే ఇది రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ధన్యవాదాలు. తనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ
Thank you.